50 లక్షల టన్లు ప్రొక్యూర్మెంట్ చేయవలసి ఉంటే ఆల్రెడీ 45 లక్షల టన్లు పైచీలకు రైస్ మిల్లర్ల గొడవలకు చేరిపోయింది సార్. కానీ ఆ సరుకు చేరినట్టు అకౌంట్ పరంగా చూపించకుండా ఇక్కడున్న పొలంలో పంట ఈ నియోజకవర్గంలో కానీ 2 జిల్లాల్లో కలిపి రాష్ట్రం మొత్తం మీద 25 లక్షల టన్నులు ఈ 2 జిల్లాలో పండుతాయి సార్. మిగిలిన 25 లక్షల టన్నులు మొత్తం రిమైనింగ్ 13 జిల్లాలు సార్. ఈ 25 లక్షల టన్నుల్లో కూడా దాదాపు 18-19 లక్షల టన్నులు గొడవలకు రైస్ మిల్లు గొడవలు చేరిపోయింది సార్. కానీ ఈరోజు ఈ 2 జిల్లాల్లో కలిపి 2 లక్షల టన్నులు మాత్రమే కొన్నట్టు చూపిస్తామన్నారు సార్. మిగిలింది చూపిస్తే పేమెంట్ ప్రాసెసింగ్లో ఉందంటే రైతులకు తెలిసిపోద్ది కాబట్టి, ఆన్లైన్లో తెలిసిపోతుంది కాబట్టి 2 జిల్లాల్లో కలిపి 4,500 కోట్ల పైచీలకు ఈ రైతులకు పే చేయాలి సార్. గత 45 రోజుల నుంచి సార్, ఇది 45 రోజుల నుంచి కలిపి రాష్ట్రం మొత్తం మీద తమరికి గత దాళవ సీజన్లో తమరు విజ్ఞప్తి చేస్తే, తమరు ఒక లేఖ రాస్తే ప్రభుత్వం ఆగస్టు నెల వరకు కూడా దాదాపు మీ వల్ల 1,500 కోట్ల రూపాయలు అప్పుడు ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది సార్. అప్పుడు తమరు లేఖ ద్వారానే వాళ్ళకి స్పందన వచ్చింది. ఇప్పుడు దాదాపు ఈ 2 జిల్లాల్లోనే మాకు రావాల్సింది 4,500 కోట్లు పైచీలకు సొమ్ముకి 4,500 కోట్లు సార్. 25 లక్షల టన్నులు సార్ ఈ 2 జిల్లాల్లో పంట. కాదే ఇప్పుడు కొనుగోలు పూర్తయింది సార్, కానీ కాగితాల్లో 2 లక్షల టన్నులే మాత్రం. రైస్ మిల్లర్లు అందరికీ ఈరోజు ఉదయం నుంచి రైస్ మిల్లర్లందరినీ మీరు కానీ చెబితే, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు మీరు కానీ చెబితే మీ అందరినీ విజిలెన్స్ దాడులు చేయించి ఆ సరుకు అంతా మీరే కొనేశారు మాకు తెలియకుండా అని చెప్పి రాత్రి తెల్లవారుజామున 4 గంటలకి ఈరోజు రైస్ మిల్లర్ అసోసియేషన్ మీటింగు జేసీ పెట్టడం జరిగింది సార్. జాయింట్ కలెక్టర్ ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు సార్, 5 గంటలకు నాకు ఫోన్ చేసి మీరు నాకు రైస్ మిల్లర్లో మీ సార్ దృష్టిలో ఇది మాట్లాడించకండి, ఇది చెప్పకండి, దయచేసి మీ అందరూ విజిలెన్స్లో వచ్చి మా మూసేస్తారని చెప్పి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.